పోలీసులు వినియోగించే ఆయుధాలు పరికరాలు సాధనాలపై చిత్తూరులో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఏఆర్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనను అదనపు ఎస్పీ జగదీష్ ప్రారంభించారు. పోలీస్ వ్యవస్థ పనితీరు, రోజువారీ విధుల్లో శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు వినియోగించే ఆయుధాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి హాజరై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ ప్రదర్శనలో బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ విభాగం, కమ్యూనికేషన్ విభాగం, ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీమ్, ట్రాఫిక్ విభాగం, దిశ యాప్పై అవగాహన, పోలీస్ ఆఫీసర్స్ క్యాడర్స్, ఎర్రచందనం, ఎస్ఈబి, ఎల్హెచ్ఎంఎస్ పనితీరు, సైబర్ నేరాల పట్ల యువతలో అవగాహన కల్పించారు. అలాగే ప్రీగో వెహికల్స్, దిశ మొబైల్స్, రెస్ట్ రూమ్ వాహనం తదితర వాహనాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ ఏఎస్పీ శ్రీనివాసరావు, సిసిఎస్ డిఎస్పీ శ్రీనివాసమూర్తి, డిఎస్పీ సుధాకర్ రెడ్డి, ఎస్ఈబి డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, దిశా డిఎస్పీ బాబు ప్రసాద్, ట్రాఫిక్ డిఎస్పీ తిప్పేస్వామి, ఏఆర్ డిఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ హౌస్ అనేది మనం అరేంజ్ చేశాము, మీరందరూ చూశారు. పోలీస్ యూజ్ చేసే వెపన్స్ ఉండొచ్చు, లేదా టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ ఉండొచ్చు, లేదా డ్రగ్స్ గురించి అవేర్నెస్. వారం రోజులు జరుగుతుందండి. మీరు లాస్ట్ 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. వారం రోజు అరేంజ్ చేయట్లేదు. ఎన్ని రోజులు ఉంది? 2 డేస్ మాత్రమే. వారం రోజు మొత్తం పెట్టట్లేదు. ఇప్పుడు జస్ట్ 2 డేస్ పెడుతున్నాము. మిగతా ఇనిషియేటివ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఈ ముందులాగా కాకుండా కొన్ని ఇనిషియేటివ్స్ ఎక్కువ యాడ్ చేశాము కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ ప్రోగ్రామ్ ముందు అంత భారీ స్థాయిలో చేసేవాళ్ళు కాదు. ఈరోజు కొద్దిగా